Hi friends, welcome to Telugu Tech Trends. Friends, మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే గనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం WhatsApp లో కొత్తగా వచ్చిన ఒక ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఈ ఫీచర్ కోసం చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఫీచర్ అనేది ఇప్పుడు WhatsApp కొత్త అప్డేట్ లో వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం ఆ కొత్త ఫీచర్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనే చూద్దాం. దీనికోసం మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్న WhatsApp ఓపెన్ చేయండి. WhatsApp అనేది ఓపెన్ చేశాక మీకు హోమ్ స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు స్టేటస్ అని ట్యాబ్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ షేర్ చేసిన స్టేటస్ అనేది ఇక్కడ స్టేటస్ లో చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు స్టేటస్ లో ఫొటోస్, వీడియోస్ అనేవి షేర్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఫొటోస్ షేర్ చేసి ఉంటే కనుక ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేస్తే మీరు షేర్ చేసిన ఫొటోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు వ్యూస్ పక్కన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఈ ఫోటోని మళ్ళీ మీరు రీషేర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు షేర్ అని, షేర్ టు Facebook అని, ఫార్వర్డ్ అని ఇలా మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీరు షేర్ టు Facebook మీద క్లిక్ చేస్తే కనుక ఈ ఫోటో డైరెక్ట్ గా మీరు Facebook లోనే షేర్ అనేది చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ షేర్ అని కూడా కనిపిస్తుంది కదా, షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ స్టేటస్ లో ఉన్న ఫోటోని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్న ఏ యాప్ లోకైనా షేర్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మీరు స్టేటస్ లో ఒకటి కంటే ఎక్కువ ఫొటోస్ షేర్ చేసి ఉంటే కనుక అవన్నీ కూడా ఇక్కడ మీకు స్టేటస్ లో చూపిస్తూ ఉంటుంది. మీరు ఏవేవైతే షేర్ చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు లాంగ్ ప్రెస్ అనేది చేస్తే కనుక అవి సెలెక్ట్ అవుతాయి. ఆ తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్ లో ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే కనుక మీకు మెనూ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు షేర్ బటన్ క్లిక్ చేసి ఈ ఫొటోస్ని మీరు వేరే యాప్లో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, లేదా షేర్ టు Facebook అనే ఆప్షన్ కూడా ఉంది కదా, అది క్లిక్ చేసుకుని మీ స్టేటస్లో షేర్ చేసిన ఫొటోస్ అన్నిటినీ కూడా డైరెక్ట్గా మీరు మీ ఫేస్బుక్లోకి అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇవే ఫొటోస్ని వాట్సాప్లో వేరే ఫ్రెండ్కి ఎవరికన్నా డైరెక్ట్గా షేర్ చేయాలి అనుకుంటే కూడా వీటిని మనం సెలెక్ట్ చేసుకున్నాక మనకి పైన కనిపిస్తున్న ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత మనం ఏ కాంటాక్ట్ అయితే డైరెక్ట్ గా షేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ కాంటాక్ట్ ని సెలెక్ట్ చేసి ఆ కాంటాక్ట్ కి మనం డైరెక్ట్ గా షేర్ అనేది కూడా చేయొచ్చు. ఇంతకు ముందు మనకి వాట్సాప్ లో ఇలా స్టేటస్ రీషేర్ ఆప్షన్ అయితే లేదు. ఇది కొత్తగా వాట్సాప్ అప్డేట్ లో వచ్చింది. ఒకవేళ మీ దాంట్లో ఇంకా రాకపోతే కనుక మీరు ఒక్కసారి మీ వాట్సాప్ ని అప్డేట్ చేసుకుంటే అప్పుడు మీరు మీ స్టేటస్ ని కూడా ఇలా షేర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, అలాగే ఇంకొక వాట్సాప్ టిప్ మీకోసం. ఇది చాలా మంది అడిగారు. వాట్సాప్ కనుక ఇన్స్టాల్ చేసుకుంటే చాలా మీడియా ఫైల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మీడియా ఫైల్స్ అంటే వాట్సాప్ లో వేరే వాళ్ళు షేర్ చేసిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ వచ్చేస్తూ ఉంటాయి. మన గ్యాలరీ అనేది కూడా ఆ మీడియా ఫైల్స్ తో ఫిల్ అయిపోతూ ఉంటుంది. అంటే మన మొబైల్లో ఉన్న మెమరీ కూడా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఆ మీడియా ఫైల్స్ అనేది డౌన్లోడ్ అవ్వకుండా మనం ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. అలాగే మనం ఒకవేళ డౌన్లోడ్ చేసినా కానీ ఆ డౌన్లోడ్ చేసిన మీడియా ఫైల్స్ అనేవి మన గ్యాలరీలో కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ మనం అసలు మన మొబైల్లో వాట్సాప్ మీడియా ఫైల్స్ డౌన్లోడ్ అవ్వకూడదు అనుకుంటే కనుక ముందుగా మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిన వాట్సాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. దాంట్లో సెట్టింగ్స్ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి వెన్ యూజింగ్ మొబైల్ డేటా అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి అక్కడ ఉన్న చెక్ బాక్సెస్ అన్నీ కూడా మనం అన్చెక్ చేసేసి ఓకే అని బటన్ క్లిక్ చేయాలి. అలాగే కింద మనకి వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై అని కనిపిస్తుంది కదా, అది కూడా క్లిక్ చేసి అక్కడ కనిపిస్తున్న చెక్ బాక్సెస్ అన్నీ కూడా అన్చెక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే చాలు. ఇక మనకి ఎవరు ఎటువంటి ఫైల్ పంపించినా, అంటే అది డాక్యుమెంట్ అయినా, ఫోటో అయినా, అలాగే వీడియో అయినా కూడా మనకి మన మొబైల్లో డైరెక్ట్గా అది డౌన్లోడ్ అనేది అవ్వదు. అంటే ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అనేది అవ్వదు. మనకి ఇలా ఆ ఇమేజ్ సైజ్ ఎంత అనేది చూపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తేనే ఆ ఇమేజ్ కానీ, వీడియో కానీ మన మొబైల్లోకి డౌన్లోడ్ అనేది అవుతుంది. ఇలా మనం మన మొబైల్లో ఉన్న స్టోరేజ్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం వాట్సాప్లో డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా మనకి గ్యాలరీలో కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం. దీనికోసం కూడా మనకి వాట్సాప్లో ఒక సెట్టింగ్ అనేది ఉంది. దీనికోసం మనం మన వాట్సాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ మనకి సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకి చార్ట్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకి మీడియా విజిబిలిటీ అని ఉంది కదా, అది మనకి డిఫాల్ట్గా ఎనేబుల్ చేసి ఉంటుంది. అది కనుక మనం డిజేబుల్ చేస్తే మనం వాట్సాప్లో డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా మన ఫోన్ గ్యాలరీలో కనిపించవన్నమాట. అంటే మన ఫోన్ గ్యాలరీలో మనం కెమెరాతో తీసిన ఫొటోస్ ఇంకా మనకి వేరే ఫొటోస్ మాత్రమే కనిపిస్తాయి, వాట్సాప్ ఫొటోస్ ఏమీ కనిపించవు. అయితే ఇలా చేస్తే ఏ కాంటాక్ట్కి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, అంటే వాట్సాప్లో వచ్చిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనకి గ్యాలరీలో కనిపించవు. అలా కాకుండా మనం ఒక పర్టికులర్ గ్రూప్ కానీ లేదా ఒక పర్టికులర్ కాంటాక్ట్ యొక్క మీడియాని మాత్రమే మనం గ్యాలరీలో కనిపించకుండా చేయాలి అంటే కూడా చేయొచ్చు. దీనికోసం మనం మన మొబైల్లో ఉన్న వాట్సాప్ ఓపెన్ చేసి మనం ఏ కాంటాక్ట్ అంటే ఏ గ్రూప్ కానీ ఏ కాంటాక్ట్ నుంచి వచ్చే ఇమేజెస్ వీడియోస్ గ్యాలరీలో కనిపించకూడదు అనుకుంటున్నామో ఆ కాంటాక్ట్ని క్లిక్ చేసి కూడా చేంజ్ అనేది చేయొచ్చు. అయితే నేను ఇప్పుడు ఒక గ్రూప్ని తీసుకుంటున్నాను. ఈ గ్రూప్ని క్లిక్ చేశాక ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దీనికి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే మనకి మెనూ ఓపెన్ అయింది కదా, దాంట్లో మనకి పైన ఆప్షన్ గ్రూప్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మనకి మీడియా విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ ఎస్ నో అని చెప్పి 2 ఆప్షన్స్ వచ్చినాయి కదా, అంటే ఈ గ్రూప్ నుంచి డౌన్లోడ్ చేసిన మీడియా ఏది కూడా మీ ఫోన్ గ్యాలరీలో కనిపించకూడదు అనుకుంటే కనుక ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ గ్రూప్ నుంచి డౌన్లోడ్ అయిన మీడియా మీ గ్యాలరీలో కనిపించాలి అనుకుంటే కనుక ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే కనుక క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ గ్రూప్ నుంచి డౌన్లోడ్ అయ్యే మీడియా ఏది కూడా మీ ఫోన్ గ్యాలరీలో కనిపించదు. అలాగే మీరు ఇదే సెట్టింగ్ని ఒక గ్రూప్కే కాకుండా ఒక సింగిల్ కాంటాక్ట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు కాంటాక్ట్ ఓపెన్ చేసి రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో మీకు వ్యూ కాంటాక్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు కాంటాక్ట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మీడియా విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇక్కడ ఎస్ నో అనే ఆప్షన్స్ వచ్చినాయి కదా. ఒకవేళ మీకు ఈ కాంటాక్ట్ నుంచి వచ్చే మీడియా మీ గ్యాలరీలో కనిపించాలి అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే మీకు వద్దు అనుకుంటే నో అని క్లిక్ చేసి ఓకే బటన్ క్లిక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు మీ గ్యాలరీలో మీ వాట్సాప్ ఇమేజెస్ అనేవి కనిపించకుండా మీరు ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఫామ్లో తెలియచేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి.